ناظرین تلنگانہ سٹار نیوز میں آپ سبھی کا خیر مقدم ہے آئیے ایک نظر ڈالتے ہیں آج کے اہم خبروں پر మరి మన భక్తి తోడలలో మన గౌరవ సభ్యులు జూబ్లీ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ మాగంటి గోపినాథ్ గారు వేదికపైకి వస్తున్నారు. దయచేసి భక్తి ప్రజలందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. సభ తెలియజేస్తున్నాము. ముందుగా అహ్మద్ నగర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షులు సయ్యద్ బషీర్ గారు వేదిక నాలుగు కోరుతున్నాము. అదేవిధంగా అహ్మద్ నగర్ డివిజన్ జనరల్ సెక్రటరీ అరుణ్ కుమార్ గారు వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాము. మన నాయకులందరూ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. ముందుగా సంజయ్ నగర్ వ్యాపార అధ్యక్షులు నందు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. నాయకులు వెనక్కి జరగండి. మరియు పూలమాలతో కూడా సన్మానిస్తున్నారు. ఇమీడియట్లీ కలెక్టర్ గారితో మాట్లాడాను, ఆర్టీఓ గారితో మాట్లాడా, అందరితో మాట్లాడి ఇమీడియట్లీ ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే మేము అప్లై చేసుకున్నాం, దాన్ని పట్టించుకోలేదు అన్నారు. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఫస్ట్ వచ్చినప్పుడు ప్రతి పేదవానికి 125 గజాలలో ఎవరున్నారో వాళ్ళకి ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయాలి అని చెప్పి ఒక జియో తీశారు. అది కూడా మహిళల పేరు మీద ఉండాలి, లేడీస్ పేరు మీద ఆ ల్యాండ్ ఉండాలి. రెగ్యులర్గా చేయాలంటే లేడీస్ పేరుగా చేస్తామని చెప్పి ఒక జియో తీయడం జరిగింది. మరి ఆ జియో ద్వారా ఎక్కువ ల్యాండ్ 125,000 కంటే ఎక్కువ ఉంటే ఒక 10% అది గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ రేట్లో కట్టుకుని మనం రిజిస్ట్రేషన్ చేపించుకోవచ్చు అని చెప్పి తీశారు. ఎందుకు తీశారంటే పేదవాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని అక్కడనే మన ల్యాండ్ వాళ్ళకేసి వాళ్ళకే రిజిస్ట్రేషన్ చేయాలి. ప్లస్ 125 గజాలు కూడా ఎందుకు తీశారంటే గుడిసెలు అనేది హైదరాబాద్ సిటీలో కనపడవచ్చు, గుడిసె వాసులు అనేది కనపడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఆ జియో తీశారు. అది తీసిన తర్వాత కూడా ఎవరైతే గరీబ్ వాళ్ళు ఇల్లు లేవో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ స్కీమ్ పెట్టడం జరిగింది. ఇల్లు లేని అందరూ కూడా డబుల్ బెడ్రూమ్ కట్టేయాలనే ఆ స్కీమ్ కూడా చాలా సీఎం గారు చాలా సాహసప్రీతమైన అది నిర్ణయం అది. అంటే మామూలు విషయమే కాదు, ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్రీగా కట్టిస్తామండి. ఈ విధంగా పేదవారి గురించి మరి ఆనాడు కేరళ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఇట్లాంటి స్కీములు చేయడం జరిగింది. మరి ఈ స్కీముల్లో భాగంగానే మరి గతంలో మీరు చూశారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంది, 200 రూపాయలు పెన్షన్లు ఇస్తే మీరు పోయి చెట్టు దగ్గర కమిటీ హాల్ దగ్గర ఉంటుంది పొద్దు నుంచి సాయంత్రం దగ్గర ఉంటుంటే ఆ 200 రూపాయలను అక్కడ కాంగ్రెస్ లీడర్లు కమిషన్ తీసుకుని సత్యమండ పొద్దుకి ఇచ్చేటికి పంపిస్తుంది. అవునా కదా, గతంలో జరిగింది అది. మరి ఈనాడు ఏది 1000 రూపాయలు మీకు 1000 రూపాయలు డైరెక్ట్ మీ అకౌంట్లోకి వస్తుంది, పెన్షన్స్ ఎవరైనా తీసుకుంటారో మీ అకౌంట్లోకి వస్తుంది. ఈ విధంగా ఒంటరి మహిళ కానీ పెన్షన్లు కానీ వికలాంగుల ఎవరైతే వికలాంగులు వాళ్ళకు కూడా 1500 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా డైరెక్ట్ అకౌంట్లోకి నెల నెల డబ్బులు వస్తున్నాయి. ఇట్లాంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు టోటల్గా జూబ్లీ కాన్స్టిట్యూన్సీలో 12,500 మంది నెల నెల డబ్బులు తీసుకుంటున్నారు, వికలాంగులు కానీ ఒంటరి మహిళలు కానీ వీళ్ళందరూ కూడా. ఈ విధంగా పేద ప్రజలకి మరి ఇంత పెద్ద అమౌంట్ అనేది ఏ గవర్నమెంట్ కూడా పోలేదు. మరి దాని తర్వాత పేద మహిళలు పెళ్లి చేసుకోవాలంటే అప్పు చేయాల్సి వస్తుంది. ఎవరైనా సరే గరీబ్ పడి పెళ్లి చేసుకోవాలంటే అప్పు చేయాల్సి వస్తుంది. ఆ ఇబ్బంది పడకుండా మరి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఆ స్కీమ్ చేయడం జరిగింది. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి వాళ్ళ జూబ్లీ కాన్స్టిట్యూన్సీలో 17 కోట్లు ఇస్తాం ఇప్పుడు దాదాపు
3000 మంది లబ్ధిదారులు అయిన ఉన్నారు. ఇప్పుడు దాకా ఈ 4-3 ఏళ్లలో 3000 మంది దాకా మనం పెళ్లిళ్ళకి డబ్బులు ఇచ్చాం టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఈ విధంగా పేదలకి అన్ని సంక్షేమ పథకాలు ప్లస్ ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమంలో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుంది. మీరు గతంలో చూశారు ఈ రైమర్ నగర్లో ఎవరు కూడా పట్టించుకోలేరు. మొన్న మేము కార్మిక నగర్ రోడ్డు మీద 300 గుడిసెలు ఉన్నాయి. 300 గుడిసెలు ప్రతి లీడర్ వచ్చి ఓట్లు వేయించుకున్నారే కానీ వాళ్ళకి ఎవరు సహాయం లేదు. నేను ఇమీడియట్లీ వాళ్ళకి ఇల్లు కేటాయించాం. రేపు పొద్దున్నే అందరూ కాల్ చేసి వెళ్ళిపోతున్నారు. రేపు నుంచి మొత్తం ఆ గుడిసెలందరూ కూడా పక్కా ఇల్లు, ఒక రూపాయి తీసుకోకుండా ఫ్రీగా ప్రభుత్వం తరఫున వాళ్ళకి కొత్తగా కట్టిన ఇళ్లలో మేము షిఫ్ట్ చేస్తాం. ఈ విధంగా మాట మీద నిలబడే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతుంది. మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ పే ఈ పూరే ఈ గరీబ్లోకి స్కీమ్ అయ్యిందో ఈ గరీబ్కి వస్తే ఈ పూరే తమ కరికే బతారే. ఆజ్ రేమత్ నగర్ డివిజన్ మే బి ఇసే పైలే కుచ్ బి డెవలప్మెంట్ నే తా ఆప్ దేఖే ఇసే పైలే గవర్నమెంట్ హో. ఆజ్ టీఆర్ఎస్ గవర్నమెంట్ మే డెవలప్మెంట్ కా ఏక్ ఇష్యూ హై ఔర్ గరీబ్ లోకే స్కీమ ఏక్ ఇష్యూ హై ఔర్ ఏ సో టీఆర్ఎస్ గవర్నమెంట్ మే హరేక్ గరీబ్ ఖుషీసే రహనా బోల్కే ఈ స్కీమ పూరే నికాలే. అగర్ ఆజ్ ఏ గరీబ్ ఇసే పైలే బేటి ఫైదా తో సబ్ జనే ఘరో మే అరే బేటి ఫైదా హోగా కైసా బోల్కే సోచతే థే. ఆజ్ టీఆర్ఎస్ ప్రభు గవర్నమెంట్ నే బేటి ఫైదా తో సుకూన్ సే గరీబ్ తో శాదీ సే లేకే ఔర్ శాదీ కు ఖర్చో కు పైసా దేకే శాదీ ముబారక్ ఔర్ బేటి జిస్ దిన్ డెలివరీ కే వక్త్ మే సడన్ అపన్ ఘర్ కే బాజూ వాలా సే పైసా నే ఆతో బాజూ వాలా సే ఉదార్ లేకే జాతే థే హాస్పిటల్ జానా పడు. ఆజ్ వో భీ ప్రాబ్లమ్ నే డైరెక్ట్ హాస్పిటల్ మే అడ్మిట్ హోనా. అడ్మిట్ హోనే కే బాద్ అగర్ బేటా ఫైదా హో తో 12,000 దే బేటి ఫైదా హో తో 13,000 ఖర్చు కు ఖర్చు లేదు. ఔర్ ఘర్ కు ఆఫీస్ వక్త్ కేసీఆర్ కిట్ భీ లేకే దియా బేటి కే వాస్తే ఏక్ గరీబ్ గరీబో మే ఏక్ బేటి ఫైదా హో తో పూరే పరేషాన్ హోతే. మగర్ ఆజ్ టీఆర్ఎస్ గవర్నమెంట్ మే వో భీ ఉదార్ నే కర్నా. అగర్ గరీబ్ కా శాదీ 1,00,000 రూపాయ బోలే తో అపన్ 10-12% సే 10-15% ఉదార్ లేకే శాదీ కర్తే వో ఇంట్రెస్ట్ నే పడనే కే ఇంట్రెస్ట్ నే పా సకే వైస ఆలత ఐ సకే. ఆజ్ కేసీఆర్ సాహబ్ వో సో నేరా నా గరీబ్ లోన్ కే లే బోకే ఏ స్కీమ్ నికాలే ఓ స్కీమ్ అచ్చా సక్సెస్ హువా పబ్లిక్ నే ఔర్ అచ్చా రెస్పాన్స్ భీ హువా. ఏ స్కీమ్ అనౌన్స్ కరే జా పూరే ఆపరేషన్ వాలే హసే తుమ్ దే సకతే క్యా देखेंगे बोल के चैलेंज कर. तो पहले 51,000 दिए उसके बाद में 75,000 दिए आज 1,00,000 रुपये आज 1,00,000 रुपये गरीब को दे रहे. तो ऐसे सीधा बहुत गरीब लोगों के से पहला गवर्नमेंट और पहला सीएम आज करके दिखा रहे. पूरा देश में कौन सा स्टेट में भी ये स्कीम नहीं करे. अपन दो दिन पहले टीवी देखे प्राइम मिनिस्टर साहब क्या बोले केसीआर साहब को इतना तारीफ करे तो दुनिया में परेशान हो गए पूरे देश में पूरे. अरे क्या है ऐसा बोल रहे प्राइम मिनिस्टर साहब. तो सीएम साहब पूरा सर्वे में भी पूरा इंडिया में नंबर वन सीएम बोल के सर्वे में भी आया पूरा. तो ऐसा तो काम करे और गरीब लोगों के लिए हम लोग हर एक चीज करे. अगर आप लोगों का ये संजय नगर में जो प्रॉब्लम्स है मेरे ख्याल से 40 साल से नहीं हो पा रहे. हमारे हिसाब से बहुत छोटा काम है हम करके निकालेंगे इमीडिएटली. ये पते 250 लोग अभी अप्लाई कर लिए वो रेगुलर करा दे रहा हूँ. वो ऑलरेडी आपके प्रेजेंट को आरटीओ से मिलाया बात करा इमीडिएटली वो रेगुलरेशन कर देंगे 250 पते इधर. और उसके बाद सीवरेज प्रॉब्लम है बोले वो सीवरेज का काम हम लोग एक महीने के अंदर कर देंगे. एक जियो निकला रोड नेटवर्क ना बोल के सितंबर से सितंबर तक अपन शुरू करेंगे ये सीवरेज का काम भी करके खत्म करेंगे. और आप संजय नगर वेलफेयर स्टेशन और मजबूत करना और स्ट्रांग होना जो भी ये वेलफेयर स्टेशन से जो भी काम है पहले मैं ये काम आप करके आपको पहला प्रेफरेंस दे दूँ. मैं संजय नगर
पूरा वेलफेयर स्टेशन और जो भी गरीब लोगों को रेशन कार्ड होना, आधार कार्ड होना, पेंशन होना, ये सब आपका प्रेसिडेंट को या कोई भी गरीब लोग हैं कुछ भी सारे मुबारक कल्याण लक्ष्मी कुछ भी प्रॉब्लम है जो करा नहीं है అదే చెప్పినాము కొన్ని పట్టాలు మీరు అప్లై చేసుకోలేదు దాని గురించి కూడా ఆలోచిస్తాం ఫస్ట్ అప్లై చేసుకుని మనం క్లీన్ చేసేసుకోవాలి ఏం కాదు చెప్పిస్తాను మాట్లాడిస్తాం ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోలేదో వాళ్ళకి కూడా మనం చెప్పిద్దాం ఫస్ట్ ఈ 258 ఉన్న పట్టాలు ఏదైతే క్లియర్ చేసేద్దాం క్లియర్ చేసుకుని మనం ప్రతిమ విషయాలు చేద్దాం ఈ ప్రభుత్వం తరఫున మీకు ఎప్పుడు కూడా న్యాయమే జరుగుతుంది అన్యాయం జరగదు ఇంత ఓపెన్గా గతంలో ఎవరైనా వచ్చినా ఎమ్మెల్యేతో మాట్లాడిందా మీ ముందుకు వచ్చి చెప్పలేదు ఇట్లా చెప్పలేదు నేను మీ దగ్గర చెప్తున్నాను చెప్పిన విధంగా నేను ఈ పనులన్నీ చేసి పెడతాను ఏం కావచ్చు రాసి మీరు రాసుకోండి ఎక్కడ ఏ కాలేజీ మొత్తం రాసిస్తే మీరు రాసుకో రాసిస్తే మనం చేద్దాం అదేవిధంగా మనకి గురుకుల పాఠశాలలు ఉన్నాయి మరి మైనారిటీ స్కూల్స్ ఉన్నాయి అనేక స్కూల్స్లో మనం ఎవరికైనా సీట్లు కావాలంటే కూడా నేను ఇప్పిస్తాను మన ప్రతి కాన్స్టిట్యూషన్ నుంచి ఒక్కొక్క స్కూల్స్ అన్నీ కూడా అలాట్ చేయడం జరిగింది మనకు ల్యాండ్ లేదు కాబట్టి మనం ప్రస్తుతానికి ఆ పాఠశాలలు నిర్మిస్తానికి ల్యాండ్ ఇస్తున్నాం తెచ్చిన తర్వాత మన కాన్స్టిట్యూషన్లోనే ఈ స్కూల్స్ అని కూడా నేర్పిస్తారు మరి ఈ విధంగా ఎప్పుడు కూడా ప్రజలకి అందుబాటులో ఉండి మరి ప్రజల సమస్యలు తెలుసుకున్న మరి ఒకే ఒక మన సీఎం గారు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కేటీఆర్ గారు హైదరాబాద్ నగరాన్ని బాగా అభివృద్ధి చేయాలని డెవలప్ చేయాలని చెప్పేసి ఇప్పుడు మీకు ఎల్ఈడి లైట్ తెలుగుతున్నాయి పెళ్ళు ఎల్ఈడి బల్బులు తెలుగుతున్నాయి పట్ట పగలారు ఈ విధంగా అన్ని ఏదైతే మనకి అభివృద్ధి కావాల్సిన రోడ్లు కానీ ఇట్లా డ్రింకింగ్ వాటర్ కానీ మీరు గతంలో చూసారు ఇప్పుడు ఆజ్ అపన్ తెలంగాణ గవర్నమెంట్ 24 అవర్స్ కరెంట్ ఎనౌన్స్ కదా వేరే కోవిడ్ లేదు కదా ఇండియా ఎనౌన్స్ కంటే వేరే 24 అవర్స్ కరెంట్ ఆర్ పీనేటే పానీకి వస్తే ఇస్తే పగిలే గవర్నమెంట్లోనే మార్చ్ ఆర్టీస్ యాంతే ఓ ఖైరతాబాద్ స్వదేశం మీదకి వెళ్ళి ధర్నా చేస్తుంది గతంలో అయితే కుండలు గడే లేక అప్పుడు ఖైరతాబాద్ కనే జాకే ధర్నా కట్టేసి పీనేక పని నేయబుల్ తీన్ సార్స్తే ఏ ధర్నా పినేయో ఇదే ధర్నా ఇస్తాం ఎందుకంటే పానీ పీనేక పని అన్న చేసాకరే ఇది పైలే పురాణం అంతా అప్పుడు వచ్చా డెవలప్ కరే పీనేక పని రేందో కరెంట్ రేందో ఆర్ లాండ్ ఆర్డర్ రేందో ఈ పూరే హైదరాబాద్ డెవలప్మెంట్ ఓనేకే ఈ తీన్ చీజా ఉన్నా ఈ తీన్ చీజా కరే ఇస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డబ్బులు పోయా పూర కిలర్ కిలర్తో రేటా పడగా సామా పడగా పూరే ల్యాండ్ కరేటా బులారే బహుత్ అచ్చా కామ్ కరే 40 సార్ బాతో అభి ఏ వెల్ఫేర్ అసోసియేషన్ లగాగే ఏ వెల్ఫేర్ అసోసియేషన్ త్రూ ఆప్లగా కుచ్ కామా రేందో ఆర్ మిల్ జుల్కే పూరే ఆర్ అందులో టీఆర్ఎస్ గవర్నమెంట్ మే రంజాన్ కు గిఫ్ట్ దేరే ఆర్ ఖానే కే లియే గరీబ్ ఏక్ దిన్ అచ్చా ఖానా ఖానా ఏక్ దిన్ అచ్చా కపడే పెహనా బోల్కే ఫ్రీ గిఫ్ట్ ప్యాకెట్ దియే ఆర్ క్రిస్మస్ క్రిస్టియన్స్ కు క్రిస్మస్ కే దిన్ గరీబ్ లోగ్ కు ఏక్ దిన్ ఖానా ఖానా అచ్చే కపడే పెహనా బోల్కే ఆజ్ తక్ రంజాన్ కే దిన్ ఆజ్ తక్ 3 సార్ మే 65,000 జనం కు గిఫ్ట్ ప్యాకెట్ క్రిస్మస్ కు 1600 లోకు అక్కడ దియమ్మ క్రిస్మస్ ఆర్ ప్రథమ సారీస్ 1,40,000 లాస్ట్ ఇయర్ దియే ఈ సార్ ఆర్ పడతా సో జో భీ రంజాన్ రేందో క్రిస్మస్ రేందో బతుకమ్మ రేందో పూరే లోకు కరిపిన సరే దూసరే స్టేట్ వాళ్ళు దేకే పరిశ్రమ కైసా కరియరు
अयोध्या में रहता वो एक सीएम साहब केसीआर साहब अच्छा सोच के सब काम करे, वैसे आप जो भी सबसे मिलजुल के ये वेलफेयर स्टेशन अच्छा डेवलप हो रहा, और आप संजय नगर वेलफेयर स्टेशन बोलो तो आजू बाजू वाले पूरे परेशान होना क्या है, इतना अच्छा काम कर रहे और स्टेशन आप अच्छा नाम लेके आना बोल के मैं आज सबसे नहीं बोलूँ। सर मैं सिर्फ 40 साल से आज तक छोटा गाड़ गड़बड़ भी नहीं हुआ क्यों बोल रहे, बहुत अच्छी बात है संजय नगर में, बहुत अच्छी बात है आज भी वेलफेयर स्टेशन के तरफ से और डेवलप होना बोल के मैं सोच रहा हूँ। इनका वेलफेयर स्टेशन द्वारा मेरे अंत अभिवृद्धि अई अंदुकुंडी मरी संजय नगर ने वेलफेयर स्टेशन की अभिवृद्धि अने कोरुकुंटू मरी वेलफेयर स्टेशन सभ्युलु अंदरू कूडा नाकु खर्चुलो उन्नारु మరి అదేవిధంగా ఇక్కడ స్టేషన్ రావచ్చు లేదా మా పార్టీ నాయకులు ఉన్నారు ఎవరైనా ద్వారా మీరు వస్తే డెఫినెట్గా అందరికి మేము సాయం చేస్తామని చెప్పి కోరుకుంటూ మరి నాకు ఇక్కడలో ఈనాడు ఈ సమావేశం నేను ఇద్దరు చిన్న మీటింగ్ అనుకున్నాను బ్రహ్మాండంగా అరేంజ్మెంట్ చేశారు అందరు కూడా ఈ వెల్ఫేర్ స్టేషన్ సభ్యులకి ఈ కాలనీ సభ్యులకి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు మళ్ళీ మళ్ళీ నేను ఇక్కడ ప్రోత్సాహం చేసుకుంటున్నాను రెంట్ వాళ్ళని ఓనర్స్ అనుకుంటారు కాకపోతే కొంచెం దయచేసి మాకు చెప్పండి అప్పుడు మీరే వచ్చి ఫోటో తీసుకున్నారు ఎంఆర్ఏ కూడా ఉంది